అధ్యక్ష, ఈరోజు ఈ పద్ధతులపైన చర్చలో పాల్గొన్న గౌరవ శాసనసభ్యులు, అన్ని పద్ధతులపైన 24 మంది శాసనసభ్యులు మాట్లాడడం జరిగింది. అధ్యక్ష, మాకు సంబంధం ఉన్నటువంటి సబ్జెక్ట్ పైన డాక్టర్ మెత్కు ఆనంద్ గారు, అదేవిధంగా వంగిడి సునీత గారు, సండ్ర వెంకట వీరయ్య గారు, రాజేందర్ రెడ్డి గారు, అదేవిధంగా కె విద్యాసాగరరావు గారు, శ్రీమతి హరిప్రియ గారు, అదేవిధంగా బాజిరెడ్డి గోవర్ధన్ గారు, పి అనసూయ సీతక్క గారు మరియు కాలేరు వెంకటేష్ గారు, ఈ శాసనసభ్యులందరూ కూడా వివిధ శాఖల పైన వారు సలహాలు సూచనలు ఇవ్వడం జరిగింది. మొట్టమొదటిగా తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత గతంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఉన్నప్పుడు దేవాలయ శాఖ పూర్తిగా నిర్వీర్యంగా ఉండే, ఎక్కడ కూడా దేవాలయాల అభివృద్ధి లేక ఎంతో మరి గుళ్ళు, పురాతనమైనటువంటి గుళ్ళు ఎక్కడ కూడా అభివృద్ధికి నోచుకోలేక ఉన్నటువంటి సందర్భంగా మన గౌరవ ముఖ్యమంత్రి గారు స్వయంగా భక్తిపరుడు వారు ఆధ్వర్యంలో తెలంగాణ తిరుపతిగా యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామి ఆలయాన్ని రాతి కట్టడాలతో ప్రపంచంలోనే ఒక ఆధ్యాత్మికంగా ఏర్పడే ఆ యొక్క దేవాలయానికి మరి నిజంగా కూడా చూస్తే మరి ప్రతి ఒక్కరు కూడా ఆశ్చర్యపోవడం జరుగుతూ ఉంది. అది కొన్ని మాసాలలో పూర్తయితే అది ప్రారంభోత్సవం జరిగిన తర్వాత మనకు నిజంగా కూడా ఎంతో అదృష్టంగా భావించడం అవసరం ఉంది. దాంతోపాటు వివిధ పుణ్యక్షేత్రాలకు కూడా అభివృద్ధి చేయాలని చెప్పి ముఖ్యమంత్రి గారు కూడా భావించడం జరిగింది. ఇంకా దానికంటే చిన్న దేవాలయాలు కూడా 1427 దేవాలయ నిర్మాణము పునర్నిర్మాణం కొరకు కామన్ గుడ్ ఫండ్ కింద మరి తీసుకోవడం జరిగింది. అధ్యక్ష, ఇప్పటికే 287 కోట్ల రూపాయలు మనము మంజూరు చేసుకోవడం జరిగింది. దేవాలయం అన్నప్పుడు మరి స్థలం కూడా ఒక ప్రత్యేకంగా ఉండాలి, మరి కొద్దిగా గుట్టలపైన ఎత్తుపైన మరి ఒక ప్రత్యేకమైనటువంటి స్థలము, స్థపతి కూడా చూసి ఒక నిర్ధారణ చేసినటువంటి స్థలంలోనే దేవాలయ నిర్మాణం జరుగుతుంది కాబట్టి కొద్ది దేవాలయ నిర్మాణం అనేది ఆలస్యం జరుగుతూ ఉంటుంది. అందుకొరకు మనము మొదటిసారి అప్పుడు ఇచ్చినటువంటి దేవాలయాలు ఇప్పటివరకు కూడా నడుస్తూ ఉన్నాయి. మీ ప్రాంతంలో కూడా వెంకటేశ్వర స్వామి దేవాలయం బ్రహ్మాండంగా నిర్మాణం పూర్తి చేయడం జరిగింది. దానికి ముఖ్యమంత్రి గారు కూడా 10 కోట్ల రూపాయలు కూడా ఇవ్వడం జరిగింది. చాలా 13 కోట్ల రూపాయలు ఇవ్వడం జరిగింది అధ్యక్ష అని చెప్పి మరి మీకు తెలియడం జరుగుతుంది. అదేవిధంగా ఈ సంవత్సరము బడ్జెట్లో 500 కోట్ల రూపాయలు దేవాలయాల కొరకు, లక్ష్మీనరసింహస్వామి యాదగిరిగుట్ట దేవాలయానికి 350 కోట్ల రూపాయలు, శ్రీ రాజరాజేశ్వర స్వామి దేవాలయం వేములవాడకు 50 కోట్ల రూపాయలు, సీతారామస్వామి దేవాలయం భద్రాచలంకు వెంకట వీరయ్య గారు 50 కోట్ల రూపాయలు, జ్ఞాన సరస్వతి అమ్మవారి బాసరకు 50 కోట్ల రూపాయలు, మిగిలిన దేవాలయాలకు ఇంకా 50 కోట్ల రూపాయలు మరి ఇవ్వడం జరిగింది. ఈ విధంగా మరి దేవాలయది మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ అర్బన్ డెవలప్మెంట్ పద్ధతుల కింద ఈ బడ్జెట్ మంజూరు చేయడం. అధ్యక్ష, రాష్ట్రం అవతరించే నాటికి మన ధూపదీప నైవేద్యం కింద కూడా 1840 దేవాలయాలకు పూజారులకు 2500 రూపాయలు మనం ఇచ్చేవారిని. ముఖ్యమంత్రి గారు వరంగల్లో ఈ 2500 రూపాయలు సరిపోవు, 6000 రూపాయలు ఇవ్వాలని అనౌన్స్మెంట్ చేసిన తర్వాత ఇప్పుడు 6000 రూపాయలు పూజారులకు ఇవ్వడం జరుగుతూ ఉంది. 3645 దేవాలయాలకు గాను ఈ 6000 రూపాయలు చొప్పున ప్రతి నెల వారికి ఈ ధూపదీప నైవేద్యం కింద మరి ఇవ్వడం జరుగుతుందని చెప్పి తెలియజేస్తున్నాం. అదేవిధంగా దేవాలయ అర్చకులకు చాలీ చాలని జీతంతో ఎప్పుడు కూడా ఫస్ట్ నెల మొదటి తారీఖున జీతాలు వచ్చే మరి ఎప్పుడు కూడా అవకాశం లేకుండే నెలకు 2 నెలలకు 3 నెలలకు ఒకసారి వచ్చే అర్చకులకు ముఖ్యమంత్రి గారు స్వయంగా తెలుసుకొని ఈ అర్చకులకు ప్రభుత్వ ఖజానా నుంచి ఇవ్వాలని చెప్పి నిర్ణయం జరిగిన తర్వాత ఈ దేవాలయ అర్చకులకు 2744 మంది అర్చకులకు ప్రభుత్వ ఖజానా నుంచి 108 కోట్ల రూపాయలు సంవత్సరానికి ఈ గ్రాంటీనేటి కింద ఇవ్వడం జరుగుతుందని చెప్పి మీ ద్వారా తెలియజేస్తున్నాం అధ్యక్ష. అదేవిధంగా ప్రసిద్ధి చెందిన దేవాలయం ఆన్లైన్ల ద్వారా పూజలు సేవలు నిర్వహించుకోవడానికి వసతి గృహాలు ముందస్తుగా మనము బుకింగ్ చేసుకోవడానికి కూడా
ఫెసిలిటీస్ ఏర్పడేయడం జరిగింది అధ్యక్ష. అదేవిధంగా రాష్ట్రం అవతరించిన రోజున బోనాల పండుగను గౌరవ ముఖ్యమంత్రి గారు ఈ బోనాల పండుగను రాష్ట్ర పండుగగా ప్రకటించి హైదరాబాద్లో రంగారెడ్డి దేవాలయాలకు రూపాయలు 15 కోట్ల రూపాయలు ప్రతి సంవత్సరము ఇవ్వడం జరుగుతుంది. దానివల్ల బ్రహ్మాండంగా ఆ దేవాలయాలు ఉజ్జయిని మాంకాళి దేవాలయం కానీ గోల్కొండ మొదలై మరి ఉజ్జయిని మాంకాళి వరకు మరి ఎంతో బ్రహ్మాండంగా మనం ఈ యొక్క భక్తి పర్వంతో ఈ యొక్క బోనాలు నిర్వహించుకోవడం జరుగుతుంది.